తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరిగిన పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలలో టీడీపీ మద్దతుదారులను గెలిపించిన పార్టీ శ్రేణులకు నెలవల అభినందనలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో విద్యార్థుల తల్లిదండ్రులు సీఎం చంద్రబాబు పాలనకు మద్దతుగా నిలిచారని నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ విద్యా కమిటీ ఎన్నికలలో విజయం సాధించిన చైర్మన్ వైస్ చైర్మన్లకు అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వం పాఠశాల విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ విద్యార్థుల భవిష్యత్కు పటిష్టమైన సాంకేతిక నైపుణ్య విద్యా విధానాన్ని రూపొందిస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. నెలవల నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నియోజకవర్గం నాయకులు, విద్యా కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఏ విధంగా జరగాలో చేసి చూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ వైసీపీ నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అని ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎన్నికలు జరగలేదు. అది సెంట్రల్ బ్యాంకు చైర్మన్లు కానీ, స్థానిక సంస్థలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, అదేవిధంగా సర్పంచ్లు కానీ ఏ ఒక్కటి కూడా ప్రజాస్వామ్యతంగా శాంతిభద్రం కాపాడు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే దానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. మాస్టర్లు ఇంకా వాళ్ళ మైండ్ సెట్ మారల వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. వాళ్ళ మీద చట్టమైన చర్యలు కూడా మేము తీసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తూ, నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారు ఆమె శాసనసభ్యురాలు అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ విజయం ఈ ఎన్నికలు వచ్చాయి దాంట్లో ఉండాలని నేను సభాముఖంగా అభినందిస్తూ మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మన నియోజకవర్గంలో మొత్తం 392 స్కూల్స్ ఉండగా అందులో 387 స్కూల్స్ మన తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మొదటగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మన శ్రీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శక ఎన్నికలు నిర్వహించారు. ఈ మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యానికి ఇచ్చిన విలువ అలాంటిది. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోలీసుల ద్వారా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేసి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిపించారు. కానీ మన ప్రభుత్వం అలా కాకుండా ప్రజాస్వామ్యానికి విలువిచ్చి ప్రజలు ఎన్నిక చేసిన చైర్మన్లుగానే అందరినీ ఎన్నికలు నిర్వహించారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అలాగే గత ప్రభుత్వాన్ని చూసుకుంటే అమ్మఒడి అని ఎంతోమంది తల్లుల్ని మోసం చేశారు. అలాగే నాడు నేడు అని ఎంతోమంది ఎన్నో విద్యా సంస్థల్ని నాశనం చేశారు. కానీ మన ప్రభుత్వం అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు మనకు సూపర్ 6లో చెప్పినట్టు ప్రతి ఒక్క బిడ్డకి 15,000 ఇవ్వడానికి, చదువుకున్న ప్రతి ఒక్క బిడ్డకి 15,000 ఇవ్వడానికి అన్ని రెడీ చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకి విద్యా సంస్థలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు, పెద్దపీట వేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా చేసిన మన నారా లోకేష్ బాబు గారు ఎంత అభివృద్ధి చేశారో మనందరము చూశాము. ఇప్పుడు ఆయన విద్యా సంస్థలు తీసుకున్నారు, ఖచ్చితంగా ఆయన విద్యా సంస్థలను కూడా అభివృద్ధి చేస్తారని నమ్ముతూ మనందరము ఇలాగే కలిసి మన సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి అలాగే సంక్షేమం బాటలో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరం కలిసి పనిచేసి అభివృద్ధి బాటలో నడిపిస్తామని అందరికీ తెలియజేస్తాం. విద్యా కమిటీ సమావేశంలో ఎన్నికైన చైర్మన్లందరికీ ఒకరోజు సూళ్లూరుపేట నియోజకవర్గం మొత్తం అందరం కలిసి ఒకరోజు సన్మాన సభ ఏర్పాటు చేసి అందరినీ ఘనంగా సన్మానిస్తామని తెలియజేస్తాం.
ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ జేఎన్టీయుఏ రిజల్ట్స్ 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌట్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE D Yes, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.